ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమః బులుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకళహస్తేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి పెద్ద పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి ఈ వారం రాశి బొత్తాలు తెలియజేస్తాను పంచాంగంలో రాశాను నామ సంవత్సర పంచాంగంలో రాశాను ఈ బీహార్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికార పీఠాన్ని దక్కించుకోగలుగుతారు ఇక పశ్చిమ బెంగాల్లో హోరాహోళీ పోరాటంలో మమతా బెనర్జీ విజయం సాధిస్తారు తమిళనాడులో డిఎంకే పార్టీ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ గరి స్థితి బాగుంది రాజయోగం సూచిస్తోంది అతనే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితులు గ్రగతుల రీత్యా గోచరిస్తున్నాయి ఇక రాశి ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది మీ యొక్క వ్యూహం కానివ్వండి మీ కష్టం కానివ్వండి వృథా పోతూ మీరు మనోధైర్యతోటి నిలబడి అన్ని సమస్యలకి పరిష్కారాలని కనుగొట్టారు శతగోడు దరిద్రాలకి ఉపాయాలు అన్నట్టుగా ఏ సమస్య వచ్చినా దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఏకీకృతం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించుకుంటారు ఐకమత్యం ఉంటే సాధించలేదేమీ లేదు అని మీ వాళ్ళకి చెప్తారు మనందరం తలవుదారలా వెళ్తున్నాం అందరం కలిసి ఓటే దారిలో వెళ్తే టీమ్ స్పిరిట్ తోటి పనిచేస్తే ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్తారు మానసికమైనటువంటి సంతోషానికి ఉత్సాహానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు పిల్లల ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకుంటారు సలహాలు కూడా పాటిస్తారు వివాహాది శుభకార్యాలు ఉపనయనం గృహప్రవేశం గృహారంభం అక్షరాభ్యాసం అన్నప్రాధన శ్రీమంతం ఇలాంటి వాటికని కూడా కొన్ని తేదీలే ఊరుతాయాలని నిర్ణయించుకుంటారు మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు లభించాలని చెప్పని మీరు భావిస్తారు మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నైతిక ధర్మాన్ని పాటిస్తారు పెద్దవాళ్ళని గౌరవిస్తారు దివంగతులైన వారికి చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు పితృదేవతల మీకు మీకుంటాయి మీరు చేసిన దాన ధర్మాలు మంచితనంతో ఇతరులని ఆదుకున్న విషయాలు వాటి తాలూకు పుణ్యం మీకు మీ బిడ్డలకి అక్కడికి వస్తాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు కరోనా వల్ల ఏర్పాటు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మెల్లిమెల్లిగా కోలుకొని కుదురుగా నిలబడి మీ కార్యక్రమాలని కొనసాగించే పరిస్థితి గోచరిస్తోంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు నిరుద్యోగులైన విద్యావంతులకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుకాతయ్యలతోటి లక్ష్మీ తామరవత్తులతోటి దీపారాధన చేయటం ఆరావళి కుక్కమతో లక్ష్మీ చందనతో సుగంధ సిద్ధ గంధాక్షత్ర అమ్మవారిని సేవించడం పూజించడం ఏ ఏ ఏ ఏ ఏ లోమైనా హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాన్ లో లాగిన్ అవ్వండి వృషభరాశి వారికి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో మళ్ళీ మనం మొదటిచ్చి నుంచి కూడా ప్రారంభించాలనేటువంటి భావన కలుగుతుంది వంద మెట్లు ఎక్కాం కరోనా వల్ల వంద మెట్లు దిగాం మళ్ళీ మొదటి మెట్లు ఇచ్చి మన కెరియర్ని ప్రారంభించుకోవాల్సి వస్తుంది అని మీరు భావిస్తారు కొంతమంది చేస్తున్న వ్యాపారాన్ని పక్కన పెట్టి వేరే వ్యాపారం చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఆ మేరకు వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి గోచరిస్తోంది నూతన వాహనం కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది స్వగ్ర నిర్మాణం అనేటువంటి మీ చిరకాల వంచ నెరవేరుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ కొంతమంది ఆత్మీయులుంటారు వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు భజన పొరల్ని చేసే వాళ్ళని దూరంగా ఉంచండి అందువల్ల మీరు నష్టపోతారు వ్యక్తులను నమ్మి నష్టపోవటం అనేటువంటిది చాలా బాధ కలిగిస్తుంది డబ్బులు పోయినందుకు కాదు మనం ఇంత అమాయకంగా ఉన్నామా ఎందుకు పనికిరా వాళ్ళ చేతుల్లో ఓడిపోయాం అనేటువంటి బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది జీవిత భాగస్వామి మాటలు విన్నందుకు పెద్దల మాట పెడతీవిని పెట్టినందుకు తగిన ఫలితమే దక్కేదని చెప్పని వీళ్ళు బాధ బాధపడతారు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి చేయుతరిస్తారు వివాహం కోసం శుభకార్యాల కోసం మిమ్మల్ని డబ్బులు యాచించిన వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేస్తారు మాట మీద నిలబడే వ్యక్తిగా మీకున్న గుడ్ విల్ని నిలబెట్టుకోగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొత్త ఇబ్బంది పెడుతుంది ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది అదే కోణంలో కళా సాహిత్య రంగాల్లో బాగా రాణిస్తారు మంచి ఫలితాలని పొందగలుగుతారు అన్నిటికీ మించి మీ ఆర్థులు నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి సేవా సంస్థలకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది ఆ విషయంలో తగిన జాగ్రత్తలు వహించండి ఇందులో డైరెక్ట్గా మీ తప్పు లేకపోయినా మీ భాగస్వాములు చేసినటువంటి నిర్వాహకం వల్ల మీడియా పరంగా కొత్త ఇబ్బంది ఎదుర్కోవాల్సిన స్థితి గోచరిస్తోంది ఈ రాశి జన్మించేవారు అష్టమురిగా తైలతోటి లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం ఈ ఆరావళి కుక్కవతోటి సిద్ధ తోటి సుగంధ సిద్ధ గంధాక్షతులతోటి అమ్మవారిని పూజించడం సేవించడం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించేవారు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిదునరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగవుతుంది పుజ్జుకుంటారు కరోనాకి భయపడి కార్యాలయానికి చెప్పి నిర్ణయించుకుంటారు ఈ దారిద్ర్యాన్ని ఎంతైనా అనుభవించవచ్చు బతుకుంటే బోత్సవకు తినచ్చు కొన్నాళ్ళు పోయాక దుకాణం ఓపెన్ చేద్దాం ఈ లోపు లైఫ్ రిస్క్ తీసుకోకూడదు అని మీరు భావిస్తారు అదేవిధంగా బంధువులు అడిగినటువంటి విషయాలు వాళ్ళ సహకారం మీకు లభిస్తుంది మీరు కూడా ఇతరులకి సహాయ సహకారాలు అందజేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు నూతనమైన వ్యూహాలు ఫలిస్తాయి నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు వచ్చిన అవకాశాలని సద్వినియోగ చేసుకోండి అందువల్ల మంచి ఫలితాలని ప్రజలలో మంచి ప్రఖ్యాతిని సాధించుకోగలుగుతారు మీ మీద ఇతరులు వివక్ష చూపి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రొఫెషన్ పరంగా మీకు వచ్చేటప్పుడు ఆదాయంలో గండి పడుతుంది కుల మత ప్రాంతీయ ద్వేషాలతోటి మీకు రావాల్సినటువంటి అవకాశం ఏదైతే ఉందో మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని తీసేసి వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు సరే పోతే పోయిందని చెప్పి మీరు అనుకుంటారు నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు మీ ప్రమేయం లేకుండా మంచి అవకాశాలు వస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాలం చేసినటువంటి వ్యక్తుల గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు మనోవేదుల పడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోలంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు మీ ప్రఖ్యాతిని మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు రచనా వ్యాసాంగాలు పూర్తవుతాయి వాటి మీద మంచి హోప్స్ పెట్టుకుంటారు కానీ కరోనా వల్ల దానికి కూడా ఏమైనా దెబ్బ తగులుతుందా అనేటువంటి ఆలోచన మీ మనసులో ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మనం అనుకున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి దేనికి భయపడకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు దివారాత్రాలు కష్టపడతారు మళ్ళా మంచి రోజులు రాకపోతాయా మనం ఉన్నటువంటి స్థానం నుంచి మరింత స్థాయికి పెరగలుగుతాం కదా అనేటువంటి కోణంలో మీరు ఆలోచన చేసి సంతోషపడతారు సంతాన సంబంధాల విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారు కక్కడాన్ని ధరించాలి అసభులుగా తయలతోటి లక్ష్మీతామర ఒత్తులతోటి ఆరావళి కుక్కమతో లక్ష్మీ సదలతోటి మహాతీత పొడితోటి సుగంధ సిద్ధ గంధాక్షలతోటి అమ్మవారిని సేవించండి పూజించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులైన విద్యావంతులకి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మంచి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది కుటుంబంలో మరొక సంపాదన పెరగటం మీ మానసిక సంతోషానికి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగుపడుతుంది వివాహ శుభకార్యాలు వాటి సంబంధించిన ముహూర్తాలు నిర్ణయించుకుంటారు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి మీ వైరు వర్గ కూడాను రాజకీయ ప్రయోజనాల కోసం మీ తరిని చేరుతారు వాళ్ళని మీరు పూర్తిగా నమ్మరు వచ్చిన వాళ్ళని కాదంట తేలికలే అని చెప్పని మీ వర్గంలో చేసుకున్నట్టుగా మీరు భావిస్తారు అదేవిధంగా చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అందరూ ఊహించ అందరూ దానికన్నా ఎక్కువగా గొప్పగా శుభకార్యాలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు మన చేతుల్లో పరపతుద్ది కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం చాలా అతీతం అనే భావనలో ఉంటారు మీరు చేసే పనులకి ఎవరు కూడా అడ్డుపడేటువంటి శక్తి కానీ అంత ప్రతాపం కానీ అంత సీను కానీ ఎవరికీ లేదు అదేవిధంగా అనుచరు వర్గాన్ని బలోపేతం చేసుకుంటారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవటం అనేది పక్కరిస్తే మీకు రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో అది పూర్తిగా పడిపోవటం మళ్ళీ మీరు కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు పోతే పోయిన డబ్బులు మళ్ళా సంపాదించుకుంటారు మార్కెట్లో నన్ను ఇచ్చిన వాడు ఉంటున్నాడు అనే ధైర్యాన్ని మీకు వీరుగా తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది మీరు కోరుకున్న సీటుకి బదిలీ అవుతారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అన్యాయం ఇవ్విన వాళ్ళకి అవకాశాలు రాని వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు ముఖ్యమైనటువంటి అధికార స్థానాల్లో ఉన్న అధికారులు మీకు అనుకూలంగా పావతిస్తారు మీరు చెప్పిన మాట వేద ప్రమాణంలాగా స్వీకరిస్తారు దాంతో మీ శత్రువర్గాన్ని తిప్పులు పెట్టగలుగుతారు వాళ్ళకి తగిన స్థలాన్ని ఇప్పించగలుగుతారు అదేవిధంగా ఎప్పటికైనా నా మంచితనం కానీ నేను చేసిన పూజలు కానీ దాన ధర్మాలు కానీ అక్కడికి వస్తాయని మీరు భావిస్తారు అదే గోడంలో వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త చట్ట పేరు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి రెప్యుటేషన్ మీద మరకలు పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వచ్చినా కానీ అది పెద్ద ఊరటగా ఉండదు మీరు అనుకున్నది సాధించే వరకు కూడాను మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు అయినప్పటికీ మీరు మనోధైర్యాన్ని కలిగొట్టారు చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ సరిగ్గాత చేసుకోగలుగుతారు చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే అవి నావి కావు నేను చేయలేదు వేరే వాళ్ళ హస్తం అందులో ఉంది అని మీరు నిరూపించగలుగుతారు ఈ రాసి జరిపించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి ఆరావళి కుక్కవతోటి లక్ష్మీ వత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావళి కుక్కవ తోటి లక్ష్మీసందర తోటి మహాతీత సుగంధ సిద్ధ గతాక్ష పూజా కార్యక్రమం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీ గా ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డోట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సుమురాస్ వర్కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి టెండర్లు ప్రభుత్వ సంబంధమైన లీజులు మైనింగ్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కొత్త ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి బ్యాంకులో డ్రాఫ్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండదు ఏదైనా పనికి ఒక ఐదు లక్షలు పది లక్షలు కావాల్సి వస్తే ఆ డబ్బులు వస్తాయి వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు బిరువాలో పదివేలు అనుకున్నా అది కొత్త పరిగా తయారవుతుంది ఏ విధంగా చూసినా కానీ పొదుపు చేద్దామంటే అవకాశం ఉండదు దాంతో ఇబ్బంది పడుతుంటే ఈ కరోనా వల్ల వృత్తి ఉద్యోగాలకి వ్యాపారానికి ఇబ్బందులు వచ్చాయి ఇంటి అద్దెలు కూడా రావట్లేదు షాపు అద్దెలు కూడా రావట్లేదు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియనట్టు పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళా పునఃప్రారంభించుకోవాల్సిందే అని అని భావిస్తారు కాళిదాసు కవిత్వం కొత్త నా పైచ కొత్త అన్నట్టుగా ఈ కరోనాను అడ్డం పెట్టుకొని డబ్బులు ఉన్నవాళ్ళు కూడా మీకు డబ్బులే కొట్టడం మీ మనోవేదనకి అవుతుంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో మనం ఒక స్థాయికి ఎదిగాం దాన్ని నిలబెట్టుకుంటే చాలు అని మీరు భావిస్తారు మరింతగా ఎదిగిపోవాలని అందరినీ డాబులేట్ చేయాలని కోటాను సంపాదించాలని మీరు భావిస్తారు న్యాయంగా నా కష్టానికి దగ్గర ఫలితం వస్తే చాలు రోజులు ఇలా వెళ్ళిపోతే చాలు అని మీరు భావిస్తారు చాలామంది మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారని ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారని మీపైన ఆరోపణలు వస్తాయి ఎవరో చేసే తప్పులకి మిమ్మల్ని బాధ్యులు చేస్తారు మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి లేదని చెప్పని నిష్కర్షగా చెప్తారు నేనేంటో నా భగవత్లేటో ఆ భగవత్తు తెలుసు ప్రజలకు తెలుసు మీకు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం కానీ నేను నిజాయితీ పనులు అని చెప్పని మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదని చెబుతారు ఈ రాష్ట్ర జన్మించిన వారు శక్తికి ధరించాలి అష్టములుగా తయలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ సదరతోటి సుగంధ సిద్ధ గంధాక్షలతో మహాతి తప్పుడుతోటి అమ్మవారిని పూజించాలి సేవించాలి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాసు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఒక దారికి తీసుకురాగలుగుతారు ఆక్వా రంగంలోనూ పౌటి రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముందస్తు ఆలోచనతోటి గతంలో వీళ్ళు కొనుగోలు చేసిన స్థిరాస్తులకి మంచి ధర వస్తుంది ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ధర వచ్చినా కానీ వాటిని అమ్మకూడదని నిర్ణయించుకుంటారు పిల్లలకి వాళ్ళ తాత ముత్తాతల వాళ్ళ సప్రాప్తిచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళకే దక్కే విధంగా చేయాలి నేను దాని మీద ప్రయోగాలు చేయకూడదు నేను సంపాదించేటువంటిది వేరే విషయం ఈ విషయంలో మాత్రం నేను జోక్యం చేసుకోకూడదు అనేటటువంటి పద్ధతి మీరు కట్టుబడి ఉంటారు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తాయి అయితే అవి అమలు కావు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తారు అది రీచ్ కాదు దానివల్ల కూడా ఇబ్బంది పడతారు ఏది ఏమప్పటికీ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం నిర్మాణం ఇలాంటివి చక్కగా పూర్తి చేయటానికి అవసరమైన ముహూర్తాలని నిర్ణయించుకుంటారు సగ్గురు నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది సహోదర సహోదరి వర్గానికి అంతర్గత రాజకీయాల కారణంగా రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు అదేవిధంగా సంతాన సమదాల విషయాల్లో ఒక ఆలోచన ఒక చెగులో ఉంటుంది చదువు గురించి కాదు చదువు ఉంటేనే బతుకుతారని చదువు లేకపోతే ఏదో అవుతారని కాదు వాళ్ళ ప్రవర్తన క్రమశిక్షణ లేకపోవటం ఎటు తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియకపోవటం ఈ సెల్ ఫోన్లు అధికంగా ఉపయోగించడం చాటింగ్ చేయటం ఒక కాలానుగుణం లేకపోవటం ఇవన్నీ కూడాను మీ మానసిక వేదన అవుతాయి వాళ్ళకి ఎంతగా చెప్పి చూసినా వాళ్ళ పద్ధతుల్లో మార్పు రాదు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వులు మీకు అనుకూలంగా వస్తాయి మన సంతోషాన్ని కలిగి ఉంటారు లీజులు లైసెన్సులు పొడిగించబడతాయి ఏమీ దిగులు లేదు ఈ రాజులో జన్మించేవారు సౌర కణాన్ని ధరించాలి ఆరావళి కొవతో అష్టములుగా తేలతోటి లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరవళి కుక్కమతో లక్ష్మీ సదరులతో మహా తీర్థ సుగంధ సిద్ధ తోటి అమ్మవారిని సేవించాలి పూజించాలి ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ వారం శుభకార్యాల విషయంలో మొగమాటలు లేకుండా ప్రవర్తిస్తారు అన్ని విషయాలు ఎంక్వైరీ చేసుకొని ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకొని మంచి సంబంధాలని నిశ్చయం చేసుకుంటారు ముహూర్తాలు కూడా నిశ్చయం చేసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉత్తర్వులు లీజులు టెండర్లు మొదలైనవి అనుకూలిస్తాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి అనవసరమైన తగాదాలు వివాదాల్లో తాదోసవద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీరు ఒక్కళ్ళే విరోధం అవుతారు ఈ రకమైనటువంటి విషయాలని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని మీ ఎదురుండగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూలమైనవి అవసరమైన వాటిలో మాత్రమే చేపెట్టండి మిగిలిన విషయాల్లో మౌనంగా ఉండండి రాజకీయ సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన ఎజెండా మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది మంచి వ్యూహాన్ని రూపొందిస్తారు మీకు కానీ మీ సహచరులకు కానీ రాజకీయ పదవి వచ్చే విధంగా జాగ్రత్తగా మీ యొక్క వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు అధిష్టానం దగ్గర మంచి మార్కులు సంపాదిస్తారు నామినేటు పదవి రావచ్చు లేని పక్షంలో వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ రావచ్చు ప్రాధాన్యత కలిగినటువంటి సీటుకి బదిలీ కావచ్చు అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో కొత్త దిగులు ఆలోచన ఉంటుంది వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళ పద్ధతుల గురించి కొంచెం వేదన పడతారు వాళ్ళకు దారిలోకి తెచ్చేటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు బ్యాంకు లోన్లు లభిస్తాయి నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాకంటే గొప్పవాళ్ళు లేరు అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు అలా కాకుండా వినయంగా సంయోనంతో మీరు ప్రవర్తిస్తే మరిన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వచ్చే అవకాశం ఉంది మీకంటే పెద్దవాళ్ళని విమర్శించడం మనల్ని మనం పెంచుకోవటం అని చెప్పని మీరు భావిస్తారు అది చాలా పొరపాటు అభిప్రాయం మీకంటే పెద్దవాళ్ళు మీరు గౌరవించడం వల్ల మిగిలిన వాళ్ళు మీకు సన్నిహితం అవుతారు మీ సంస్కారానికి వాళ్ళు కూడా ముగ్ధులవుతారు మీకు ప్రయోజనాలు దక్కుతాయి అదే కోణంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహితండి బంధువుల రాకపోకలు మానసిక సంతోషాలు దారితీస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు మనోధైర్యం చాలా ముఖ్యమని చెప్పి గ్రహిస్తారు ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు కానీ రివార్డులు కానీ మీకు లభిస్తాం లేదా మీ పేరు సిఫారసు చేపట్టడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య బాసుపత కంకణాన్ని ధరించాలి ఇంద్రాణి రూపు మెళ్ళో ధరించాలి అష్టములుగా తయలతోటి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ లక్ష్మీసందర తోటి మహాతీర్థపుడు సుగంధ సిద్ధ గంధాక్ష అమ్మవారిని పూజించండి సేవించండి ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషిక రాశి వారికి రావాల్సినటువంటి రెండు సేవైతే ఉన్నాయో లించిపోయినవి అద్దెలో చేతికి అద్దుతాయి కొత్త మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది అదేవిధంగా కరోనా వల్ల దెబ్బతిన వ్యాపారాన్ని మార్చేస్తామని భావిస్తారు అదే షాపులో వేరే వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటారు లీజులు కానివ్వండి సబ్లీజులు కానివ్వండి మైనింగ్ బిజినెస్ కానివ్వండి ఆక్వా రంగం కానివ్వండి పౌల్ట్రీ రంగం కానివ్వండి ఇవి మీకు అనుకూలిచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఈనాడు కూడాను ఒక రూపాయి కూడా లాభం లేని వ్యాపారాల్లో ఇప్పుడు రూపాయి రావటం మీ మనసంతోషానికి కారణం అవుతుంది ఒకప్పుడు ఏల చేసిన వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని గౌరవించే పరిస్థితి గోచరిస్తోంది ఇదంతా నా కష్టం కాదు భగవంతుని అనుగ్రహం అని చెప్పని మీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉంటారు నేర్పు కలిగి ఉంటారు సొగల నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య నెరవేరుతుంది కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరగదు వాటి వల్ల కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ గొప్పతనాన్ని మీరు హైప్ చేసుకోవడానికి ఫలితాలు చేస్తారు మీకు ఆ సభ లేకుండా కాలమే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతారు కొద్దిరో కొద్ది సంవత్సరాల క్రితం రావాల్సిన అవకాశాలు ఇప్పుడు రావటం ఇబ్బందికరంగా మారుతుంది ఇటు గారి పరిస్థితిలో ఈ రకమైనటువంటి అవకాశాలను నేను సద్వినియోగం చేసుకోగలనా వయసు సహకరిస్తుందా పరిస్థితులు సహకరిస్తాయా లేవా అని మీరు ఆలోచన చేస్తారు వివాహ శుభకార్యాల విషయాలు ఒక కొలుక్కు వస్తాయి అదేవిధంగా పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా మీకు బాధ్యతగా ఉంటారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నలుగురితో కలిసి వెళ్ళరు ప్రాణసీయులతో మాత్రమే మీరు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దేవుడే దగ్గరుండి అన్నీ నడిపిస్తున్నాడని మీరు భావిస్తారు అది నిజం అదేవిధంగా వినోద సంబంధమైన విషయాలు అవార్డులు కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి అభిరుచి వీటన్నిటికీ కూడాను తగిన గుర్తింపు లభిస్తుంది అవార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి ప్రఖ్యాతి కూడా లభిస్తుంది ఏ రకమైన విషయంలో కూడా ఆందోళనపడాల్సిన అవసరమే లేదని చెప్పని మీరు భావిస్తారు ఏది ఏమైనా దేవుడు దయచూశాడు ఈ మాత్రం ఉన్నాం ఈ మాత్రం కూడా ఉంటామని చెప్పి అనుకోలేదు అనేటువంటి భావన మీ మానసికమైనటువంటి సంతృప్తికి కారణమవుతుంది బంధువుల్లో ఉన్నటువంటి పేదాభిప్రాయాల్ని రూమ్మాఫీ వాళ్ళందరినీ ఐకమత్యక ఒకే దారిలో నడిపించగలుగుతారు బంధువులు బంధుత్వం కలుపుకోవడానికి అవకాశం వచ్చినా మీరు దానికి ఇష్టపడరు అందరం కలిసే ఉందాం అభివృద్ధి సాధిద్దాం అంతేగాని బంధుత్వాలు కలుపుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి తగాదాలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి ఇవన్నీ వద్దు విడివిడిగా ఉండి ఐకమత్యమైన ఫలితాలు సాధిస్తామని మీరు చెప్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఒక అపాయింట్మెంట్ని రద్దు చేసుకుంటారు దూర ప్రాంత ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది కొన్ని రకాలైనటువంటి రాష్ట్ర చర్చలు జరిపిస్తడానికి జరపడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయ పదవికి సంబంధించి అది సాధించుకోవడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలను పరిశీలిస్తారు మంచిగా ఉన్న అవకాశాలని దగ్గర దారిని ఎన్నుకొని అటువైపు వెళ్ళాలని చెప్పారు మీరు భావిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించండి మెళ్ళో మేధోదక్షిమూర్తి రూపు ధరించండి ఆరావళి కుక్కమతో అష్టములికా తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి ఆరావళి కుక్కమతో లక్ష్మీ సదనతోటి మహాతీవ పొడితోటి సుగంధ సిద్ధ గద్దాక్షతతో అమ్మవారిని పూజించండి సేవించండి అందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ రాజు వారికి నూతన కార్యక్రమాలని వేగంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అందరినీ సమీకరించుకొని అద్భుతమైన విషయాలని సాధించగలుగుతారు వివాహ శుభకార్యాలు స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ నెరవేరుతాయి ఈ వారం కొన్ని మంచి పనులకు సంబంధించి పునాది వేస్తారు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు అధికార స్థానంలో ఉన్న స్త్రీల సహాయ సహకారాలు మీకు మీ మీద ఇతరులు ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు డబ్బుల కోసం కక్కుర్తుపడి వ్యక్తులు ఎంతోమంది ఉన్నటువంటి ఈ రోజుల్లో నిజాయితీ పౌడుగా మీ గుడ్విల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు ఎంత కష్టకాలం వచ్చినా ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టినా ఈ కరోనా వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డా మీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు మీకున్నటువంటి సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకొని ఆర్థిక వనరుల కోసం రాజీ పడరు మంచైనా చెడినా మనం ఇలాగే వెళ్ళిపోదాం ఇలాగే కార్యక్రమాలు చేద్దాం అధర్మమైనటువంటి బాటలో మనం వెళ్ళదు రాసబాట్లోనే వెళ్దాం దొండిదారు మనకు అక్కర్లేదు అనే పద్ధతిలో మేము నడుచుకోవడమే కాకుండా మీ వర్గాన్ని కూడా విధంగా నడిపిస్తారు రాజకీయ పర విషయాల్లో ఈ రకమైన పరిస్థితి మీకు ఎంతో ఉపయుక్తంగా మారుతుంది మీ గుడ్లు పెరగటం వల్ల అధిష్టానం కూడాను మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకునే పరిస్థితి గోచరిస్తోంది నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పని భావిస్తారు ఆ పని చేయగలుగుతారు అదేవిధంగా మీకు రావాల్సిన అద్దెలు కానివ్వండి ఇతర ఇతర బాకీలు కానివ్వండి కొద్ది కొద్దిగా చేతికి అద్దుతాయి నిజంగా రాబోదా రావాల్సిన చోట డబ్బులు ఉన్నవాడు కూడాను ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళు కూడాను కరోనా అడ్డం పెట్టుకొని మా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాం సరుకు అమ్ముపోయినప్పుడు ఇస్తాం అని మాట్లాడటం మీ మనోవేదలకి అవుతుంది నిజంగా డబ్బులు లేని వాళ్ళు ఇబ్బందులు ఉన్నవాళ్ళు కరోనా వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరే సహాయం చేశారు కానీ డబ్బులు ఉన్నవాడు కూడాను దీన్ని అండ పెట్టుకొని మీతో నిర్మమాటంగా మాట్లాడటం అంత ముందు లేనటువంటి ధైర్యం వాళ్ళకి ఇప్పుడు రావటం మీ మానసికమైనటువంటి వైరాగ్యానికి కారణమవుతుంది సమయం వచ్చినప్పుడు చూసి గట్టి వాత పెడతామని చెప్పని నిర్ణయించుకుంటారు అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో మీరు ఆశించినటువంటి మార్పులు తప్పకుండా సంప్రాప్తిస్తాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు క్షేమంగా ఉన్నారని ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలుసుకొని సంతోషపడతారు ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశ్వత కక్కడాన్ని ధరించాలి ఏలినరిసే నడుస్తుంది అఘోర పాశ్వత హోమం చేయాలి అదేవిధంగా అష్టములకాదేలతోటి లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరావళి లక్ష్మీ సిద్ధమ్మంతో తోటి సుగంధ సిద్ధ గంధాక్షతలతోటి మహాతీర్థం బడితోటి అమ్మవారిని సేవించాలి తరించాలి పూజించాలి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఆరోగ్యపరమైన విషయాలు బాగుపడతాయి ఏవి ఇబ్బంది లేదు ఆర్థిక స్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎక్కడ చూసినా కూడాను రుణాలు చేసిన పరిస్థితి వాటిని తీర్చలేని పరిస్థితి కలుగుతోంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు శాంత బుకునే చేస్తారు పేదవాడి కోపం పెదవులకు చేటు అన్నట్టుగా ఆ సామెతలు మీరు గట్టిగా గుర్తుపెట్టుకుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళ కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తారు కీలకమైన సమయంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఆ విధంగా సొంత వాళ్ళ శత్రువులు కావటం మీ మనో కారణమవుతుంది ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి కిరీటం పెడటం మీదే తప్పు అపాత్రతానం చేయకూడదు సంతాన సంబంధ విషయాలు కుటుంబ పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీ వైపు నుంచి కొంత ఇబ్బంది ఉంది కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని సక్రమంగానే ఇంట్లో చేయగలుగుతారు అభివృద్ధి కోసం పాటుపడతారు మనోధైర్యాన్ని కలిగొట్టారు ఏ పరిస్థితులు ఏ విధంగా రాని మనకి ఇంతకంటే మనం చెడిపోయేదేమీ లేదు గోచర బిచ్చిన ఉంటుంది అనే భావనలో నైరాశ్యంలో వైరాగ్యంలో ఓ రకమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎవరూ నన్ను ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక భావనని గట్టిగా మనసులో ఉంచుకోగలుగుతారు స్థిరాస్తులు ధర పెరిగి పెరగటం మీ మన సంతోషాన్ని కారణమవుతుంది వాటిల్లో కొత్త భాగాన్ని నమ్మి ఈ మహానగరం చుట్టుపక్కల ఎక్కడైనా నగర శివారలో స్థలం కానీ పొలం కానీ కొనుక్కుందామని మీరు చేస్తారు మీ ఆలోచన విధానం అమలవుతుంది ఇతరులు కూడా స్నేహితులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత కక్కడాన్ని ధరించండి మెళ్ళో కాలబర రూపం ధరించండి గీలనాశ నడుస్తుంది అఘోర పాశుపత హోమం చేయించండి అష్టబుల్ కథేలతోటి లక్ష్మీతాపర వత్తులతోటి దీపారాధన ఆరావళి కుక్కుమ సిద్ధగంధం మహా తీర్థం పొడి లక్ష్మీ చందనం సుగంధ సిద్ధ గంధాక్షితలు పూజించాలి సేవించాలి ఏ పూజమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు కుంభరాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు కరోనా వల్ల పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక వనరుల్ని సమీకరించుకునే ప్రయత్నాలు చేస్తారు నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు భాగస్వాములను కొత్త వాళ్ళని చేర్చుకుంటారు వెళ్ళిపోయిన వర్కర్సు మళ్ళీ రావటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో ఉన్న దిగులు ఒక ఆలోచనకి దారి తీస్తుంది వివాహ శుభకార్యాలు స్వగ్రహ నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ ఇలాంటి మంచి పనులన్నీ కూడాను ముడిపడతాయి వాటికి శ్రీకారం నూడతారు ముహూర్తాలు మీరు నిర్ణయించుకోగలుగుతారు అదేవిధంగా విద్యా సంబంధం విషయాల్లో ఒక అయోమయ పరిస్థితి నెలకొంటుంది ఇక దాని గురించి మనం ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకునేది ఏమీ లేదు నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అనక తప్పదు అని మీరు నిర్ణయించుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి సేవా సంస్థలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి శత్రువర్గం చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి భూతద్దంలో చూపిస్తారు కనుక మీ జాగ్రత్తలో ఉండటం చెప్పదగినటువంటి సూచన నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలే కాకుండా సిమెంట్ వ్యాపారం ఇటుకల వ్యాపారం ఇసుక వ్యాపారం ఆక్వా రంగం పౌల్ట్రీ రంగం అదేవిధంగా వైద్య రంగం అంటే మెడికల్ షాపులు ఇలాంటివి ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన పరికరాలు వ్యాపారం ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది అదేవిధంగా మీరు నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం మళ్ళా పుజుకుంటుంది దసరా నాటి నుంచి వ్యాపారం బాగుంటుందని చెప్పని మీరు భావిస్తారు దానికి సంబంధించిన సూచనలు ఇప్పటి నుంచే తెలుస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని చెప్పని తెలుసుకొని సంతోషపడతారు అదేవిధంగా మనం చేసినటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ ఎగ్ యాగాతి కతువులు కానీ అన్నదానాలు కానీ వీటికి సంబంధించిన పుణ్యం ఏదైతే ఉందో అది మీకు మీ బిడ్డలకి ఉపయోగపడుతుందని దేవుడు బాగా చూస్తాడని మీరు ఆశిస్తారు అదేవిధంగా జరుగుతుంది ఈ రాశి జన్మించిన వారు రూపుని రూపని వేసుకోవాలి అఘోర పాశ హోమం చేయాలి ఏలినాటే నడుస్తుంది సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికేసుకోవాలి అష్టములు తయారులతోటి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన ఆరావళి కుంకుమతోటి పూజ సుగంధ సిద్ధ గంధాక్షితలు అదేవిధంగా లక్ష్మీసందనం సిద్ధగంధం మహాజీత పొడి పూజించాలి సేవించాలి తరించాలి ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొత్త వెసులుబాటు కలుగుతుంది మీరు నూతనంగా పెట్టుకున్న ఆలోచన విధానం వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయంటే త్వరలోనే ప ఫలించే పరిస్థితిగా గోచరిస్తోంది కఠినమైన కాలాన్ని చాలా దృఢంగా ఎదుర్కొంటారు వక్రీచ్చి లగ్నంలో ఉన్నటువంటి జనమరాశిలో ఉన్నటువంటి కుజుడు వల్ల కొంత ఆర్థిక పరమైన ప్రయోజనాలు శిరాస్తు సంబంధించినటువంటి విషయాల్లో లబ్ధి చేకూరటం వంటివి జరుగుతాయి అయితే ఈ మీనంలో ఉన్నటువంటి కుజుడి శని చూడటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ప్రజా సంబంధాలు బాగా ఏర్పడతాయి వివాహ శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం అక్షరాభ్యాసం అన్నప్రాసన శ్రీమంతం ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి అవసరమైన ముహూర్తాలని నిర్ణయించుకుంటారు స్నేహితులకి సన్నిహితులకి బంధువులకి మీ చేతిలో ఉన్న సహాయ సహకారాలు అందించగలుగుతారు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు ఎదుటి వాళ్ళు కూడా అదే గౌరవాన్ని ఆశిస్తారు పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీ యాధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకి హాస్పిటల్స్కి మీ భాగస్వాముల వల్ల చెడ్డ పేరు ఇచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళ యొక్క గమనికలు జాగ్రత్తగా చూసి ఎక్కడ ఏ రకమైన పొరపాటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పని ఇతరుల మీద భారం వేస్తే ఆ తర్వాత వచ్చే చట్ట పేరుని మీరు భరించాల్సి వస్తుంది కనుక ముందు జాగ్రత్త తీసుకోండి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచండి డబ్బు కోసం ఆశపడి ఏ నా చేసే వాళ్ళని దేని దగ్గరికి చార్దీకాడి మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మీ సిద్ధాంతాలను మీరు పెంచి పోషించుకోవడానికి ఆర్థికపరమైనటువంటి విషయాలకు కూడా ఆర్థికపరమైన ప్రయోజనాలకు కూడా దూరంగా ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులకి రక్త సంబంధికులకి ఆర్థిక సహాయం చేస్తారు ఈ రాశి జరిపించిన వారు సుబ్రహ్మణ్య పాశుత కక్కడాన్ని ధరించాలి అష్టములుకాతయిలతోటి దీపారాధన ఆరావళి కుక్కువతోటి పూజ సిద్ధగంధం మహాతిత్వ పొడి సుగంధ సిద్ధ గంధాక్షతలు తోటి అమ్మవారిని పూజించాలి తరించాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి మేసం నుంచి మింత వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభనిధి గంటల పంచాంగం ప్రామాణికంగా పెద్ద పెద్దపంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనాలు భవంతు ఓం Şanlış, Şanlış, Şanlış.